नमस्ते याक्ट न्यूज़ को स्वागतम नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस जिल्लालो तग्गुमुखं पडुतुन्न करोना केसुलु मूडु नेलल तर्वात स्वल्पंगा केसुलु नमोदु ఈ నెల 30న విశాఖలో సీఎం జగన్ పర్యటన ఓ వివాహ వేడుకలో పాల్గొనున్న ముఖ్యమంత్రి యవోబిలో మళ్ళీ అలజడి డంప్ స్వాధీనపరుచుకున్న పోలీసులు మందు పాత్ర పేల్చిన మావోలు ఫిషింగ్ హార్బర్ సమీపంలో గంగాదేవి ఆలయం ప్రారంభం మత్స్యకారులు ఘనంగా నిర్వహించిన గంగమ్మ తల్లి జాతర నగరంలో సాగుతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సాగర తీరంలో నిర్వహించిన పోలీస్ రన్ ఇక వార్తల వివరాలు చూద్దాం జిల్లాలో కరోనా కాస్త నెమ్మదించింది నగరంతో పాటు జిల్లాలో కూడా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి దీంతో ప్రజలు కొంత ఊరట చెందారు తాజాగా జిల్లాలో స్వల్పంగా 85 మందికి వైరస్ సోకింది చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55741 కి మృతుల సంఖ్య 471 కి పెరిగింది జిల్లాలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది ప్రతిరోజు పాజిటివ్ కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి కాగా 3 నెలల తర్వాత స్వల్పంగా 100 లోపు కేసులు నమోదయ్యాయి దీంతో జిల్లా వాసులు అధికారులు కొంత ఊరట చెందారు తాజాగా జిల్లాలో 85 మందికి వైరస్ సోకింది చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55741 కి మృతుల సంఖ్య 471 కి పెరిగింది కాగా ఇప్పటివరకు 53000 మంది కోలుకున్నారు ఇంకా వివిధ ఆసుపత్రుల్లో 2250 మంది చికిత్స పొందుతున్నారు వైరస్ స్పీడ్ తగ్గినప్పటికీ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30న విశాఖ రానున్నారు వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమార్తె వివాహ వేడుకలో పాల్గొనున్నట్లు ఏసీపీ వర్గాలు తెలిపాయి ఆ రోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చే ముఖ్యమంత్రి జగన్ వివాహ వేడుక అనంతరం అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణం కానున్నారు ఆ రోజు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా విశాఖ రానున్నారు అయితే ముఖ్యమంత్రి పర్యటన అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతం ఏవోబీలో అలజడి రేగింది పోలీసులు టార్గెట్గా మావోయిస్టులు మందుపాత్ర పేల్చారు అటవీ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేసిన పోలీసులు మావోయిస్టుల డంప్ స్వాధీనం చేసుకున్నారు మావోయిస్టులు పోలీసు భద్రతా బలగాల మధ్య నిరంతరం పోరు కొనసాగుతూనే ఉంది దీంతో ఏవోబీ అటవీ ప్రాంతం నివ్వురుగప్పిన నిప్పులా మారింది ఆంధ్ర ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో బాంబుల మోత మోగుతోంది కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలు లక్ష్యంగా మావోయిస్టులు మందుపాత్ర పేల్చారు విశాఖ ఏజెన్సీ పెదబైలు మండలం తగ్గుపాడు గ్రామం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలింది అయితే పోలీసు బలగాలు త్రుటిలో తప్పించుకున్నారు గత వారం రోజులుగా ఆంధ్ర ఒడిశా పోలీసు బలగాలు సంయుక్తంగా ఏవోబీలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ఆంధ్ర ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతం జొడంబో గ్రామ సమీపంలో భద్రతా బలగాలు మావోయిస్టు భారీ డంపును స్వాధీనం చేసుకున్నారు విప్లవ సాహిత్యంతో పాటు భారీ పేలుడు సామగ్రి దేశీయ తుపాకులను స్వాధీనపరుచుకున్నారు మావోయిస్టుల ఆచూకీ కోసం ఆంధ్ర ఒడిశా పోలీసు బలగాల సంయుక్త కూంబింగ్ కొనసాగుతూనే ఉంది మత్స్యకారులు ఆరాధ్య దైవంగా కొలిచే గంగమ్మ తల్లి దేవాలయాన్ని బీచ్ రోడ్లో నేవీ క్వార్టర్స్ ఎదురుగా గ్రామ పెద్దలు మత్స్య పారిశ్రామికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించారు గ్రామ కులపెద్ద నొల్లు మురళి అధ్యక్షతన ప్రారంభించిన ఈ దేవాలయానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారుల కులదైవమైన గంగమ్మ తల్లి ఆలయం నిర్మాణం చేసుకోవడం అభినందనీయమన్నారు మత్స్యకారులకు అన్ని విధాలా సహాయం అందజేస్తామన్నారు మురళి మాట్లాడుతూ మత్స్యకారుల చందాలతో సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో ఆలయ నిర్మాణం చేశామన్నారు ఈ కార్యక్రమంలో కొండా రాజీవ్ గాంధీ అల్పున కనకారెడ్డి జయకుమార్ జంబుబాబు అధిక సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు ఫిషింగ్ హార్బర్ దగ్గరలో ఎవరైతే మత్స్యకారు కుటుంబాలన్నింటిలో ఉన్నాయో వారు నిత్యం వారు ఎక్కడైతే వాళ్ళు వేట సాగిస్తారో వాళ్ళ బ్రతుకులు కొనసాగిస్తారో వాళ్ళ కులదైవం వాళ్ళ దైవం ఏదైతే గంగమ్మ తల్లి
వేళ వాళ్ళ గుడి కట్టుకోవాలన్న వాళ్ళ కోరిక వేళ నెరవేరింది వేళ్ళు చాలా ఆనందంగా ఇవాళ గుడి ఓపెనింగ్ చేసుకున్నారు ఇవాళ దానికి ఇక్కడ శాసన సభ్యులు మన వాస్పల్ గణేష్ కుమార్ గారు మరియు నేను మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కేడర్ అందరూ కూడా అదే విధంగా మన ఇక్కడ జాలరపేటకు సంబంధించిన అందరు మత్స్యకారులు పెద్దలు అందరూ కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది గంగమ్మ తల్లిని నమ్ముకొని బతికే ఈ మత్స్యకారు కుటుంబాలు ముఖ్యంగా జాలర కుటుంబాలన్నీ కూడా ఈ జాలరపేటలో ఆ అమ్మని మొక్కుకొని కానీ సముద్ర మీదకి వేటకి వెళ్ళలేని పరిస్థితుల మాట హుడుడు కానీ లేదంటే సునామీ కానీ వచ్చే సమయంలో అని ఆ గంగమ్మ తల్లే మమ్మల్ని అందరినీ కూడా బతికించింది ఇలవేల్పినేమో ఈ రోజేమో ఇక్కడ నిర్మాణం చేసేటప్పుడు అనేక రకాలుగా అడ్డంకులు కూడా వచ్చాయి ఆ అడ్డంకులన్నీ కూడా ఇక్కడ ఉండే కుల పెద్దలందరూ కూడా మత్స్యకారు గ్రామాల్లో కుల పెద్దలు ముఖ్యంగా మురళి కానీ లేదంటే తాతాది కానీ లేదంటే పెద్దలు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి దీన్నేమో ముందుకు తీసుకుని వెళ్ళారు పోలీస్ కేసులు కూడా పడ్డాయి దీని మీద అవి కూడా అధిగమించి ఈ గుడి నిర్మాణం జరిగింది విశాఖపట్నం అనే పేరు రాకముందు నుంచి కూడా కమలపాకం ఆ గంగాదేవి జాలారికి సంబంధించిన గంగాదేవి గుడినేమో ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడ్డాం సార్ ఇది బహుశా ఇప్పుడు తరానికి మాత్రం మాకు మాత్రం ఎనలేని కీర్తిని ప్రతిష్ఠించింది గుడి మాత్రం కట్టుకోవడం వల్ల మాకు ప్రతి మనిషి కూడా ప్రతి మత్స్యకారులు జాలారి యొక్క మత్స్యకారులు ప్రతి ఒక్కరమి కూడా 500 రూపాయలు 2000 రూపాయలు 1000 రూపాయలు ఎత్తుకొని కూడా 30 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టాం దీనిలో ఎంపీ గారు కూడా తన స్వతహ నిధులతో చాలా సహాయం చేశారు సార్ ఆ మెటీరియల్ అవనివ్వండి ఏదైనా డబ్బు రూపంలో ఏదైనా సరే ఆ సపోర్ట్గా అవనివ్వండి వాళ్ళ యొక్క సహాయ సహకారాల మీదకి ఈ ప్లేస్ కూడా అటు నావీ వాళ్ళు పోలీసు వారు వీళ్ళందరూ కూడా సహసహకారాలు అందించి మత్స్యకారులకు గంగాదేవి గుడి కట్టుకున్న ఎలాంటి అభ్యంతరము అమరవీరుల సంస్మరణ దినోత్సవం 2020 లో భాగంగా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ఆధ్వర్యంలో మ్యాట్రిస్ రన్ నిర్వహించారు ఆర్కే బీచ్ నుంచి పామ్ బీచ్ హోటల్ వరకు సాగిన ఈ రన్లో ఏడీసీపీలు ఆదినారాయణ రెడ్డి సుబ్రహ్మణ్యం ఏసీపీ సల్మాన్ రాజులతో పాటు సుమారు 200 మంది విశాఖ సిటీ పోలీస్ మరియు గ్రేహౌండ్స్ కమాండోస్ పాల్గొన్నారు జీవీఎంసీ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు తక్షణమే తీర్చకపోతే సమ్మెకు దిగుతామని యూనియన్ సీఐటియు ప్రతినిధి కుమార్ హెచ్చరించారు న్యాయమైన కోరికలు పరిష్కరించాలంటూ జోన్ 2 కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కుమార్ నాయుడు మాట్లాడారు బకాయిలు ఉన్న 3 నెలల జీతాలు తక్షణమే చెల్లించాలని పని ఒత్తిడి అధికంగా ఉండటం వల్ల సెలవులు ప్రకటించాలని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజనలతో రేపు జరగబోయే చర్చలు సఫలీకృతం కాకుంటే సమ్మెకు దిగుతామని తెలిపారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు బకాయి జీతాలు చెల్లించాలని ఏదైతే హెల్త్ అలవన్సులు చెల్లించకుండా గత 3 నెలల నుంచి తాత్సారం చేస్తున్నారో హెల్త్ అలవన్సులు చెల్లించాలని వారానికి ఒకసారి సెలవు మంజూరు చేయాలని పండగ సెలవులన్నీ కూడా అందరికీ ఇంప్లిమెంట్ అయ్యేలాగా జీవో చేయాలని చెప్పేసి మొదలైన డిమాండ్లతోటి ఈరోజు అన్ని జోనల్ ఆఫీసుల దగ్గర విశాఖపట్నంలో ఉండే 8 జోనల్ ఆఫీసుల దగ్గర కూడా ధర్నాలు జరుగుతున్నాయి గతంలో అధికారులతో 32 అంశాల మీద చర్చలు జరిగి అగ్రిమెంట్ చేసుకున్నా ఈరోజు అమలు చేయటం లేదు దసరా పండగకు కూడా 3 నెలల బకాయిలు జీతాలు ఉన్నారు జీతాలు బకాయిలు ఉంటే ఏ రకంగా కార్మిక బతుకుతారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఈ రోజున చనిపోయినా రిటైర్ అయిపోయినా పోస్టులు ఏమి భర్తీ చేయటం లేదు ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారో వీళ్ళందరినీ స్టేట్ గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో విలీనం చేస్తూనే ఉన్నారు అంటే మేము చచ్చిపోయేదాకా బానిసల్లాగా ఈ అట్టడుగు జీతాలతోనే పనిచేయాలని అడుగుతున్నాం మమ్మల్ని రెగ్యులరేట్ చేయరా అని అడుగుతూ ఉన్నాం జీవీఎంసీ జోన్ సెక్రటరీగా చేస్తున్నాను అలాగే 3 నెలలుగా మాకు బకాయిలు చెల్లించట్లేదు కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ 3 నెలలుగా జీతాలు చెల్లించట్లేదు అలాగే సిపిలు కూడా కార్మికులే కొనుక్కోవడం జరుగుతుంది ఇది అలాగే ఆల్రెడీగా కమిషనర్ నోటీసులో కూడా పెట్టడం జరిగింది అలాగే కమిషనర్ కూడా వారం సెలవులు ఇస్తామని చెప్పి ఇంతకుముందు హరినారాయణ గారు ఉంటప్పుడు 5 నెలలు వారం సెలవులు తీసుకోవడం జరిగింది
దాన్ని మళ్ళీ కూడా స్వచ్ఛ భారత్ ఏదో వస్తుంది మాకు కొంచెం కార్మికులకు సహాయం చేయండి అని చెప్తే చేయడం జరిగింది ఎందుకంటే ఆదివారం ఒక పూట లక్ష్మీవారం ఒక పూట తీసుకుంటాం చెప్పడం జరిగింది సర్లే కమిషనర్ గారు చెప్పారు కదా అని ఆ సందర్భంగా మనం తీసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు కూడా కార్మికుల్ని 360 రోజులు అలాగే ఉద్యోగం చేయాలి వారం సెలవులు ఇవ్వమని చెప్పి మొండగా జీవీఎంసీ అధికారులు ఏరిస్తున్నారు అలాగే మేము ఏమంటున్నాం అంటే కార్మికుడికి ఇప్పుడుకొచ్చి మనకు జగన్ గారు హెల్త్ అలవెన్స్లు ఇస్తామని చెప్పి మాకు 3 నెలలు 4 నెలలుగా హెల్త్ అలవెన్స్లు కూడా చెల్లించట్లేదు సముద్ర జలాల్లో శ్రీ సాగరి కనకదుర్గ అమ్మవారు విహరించారు యారడ సమీపంలో గల శ్రీ సాగరి కనకదుర్గ అమ్మవారి తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది ఇందులో భాగంగా బోటుపై ఊరేగింపుగా సాగరంలో అమ్మవారి తెప్పోత్సవం నిర్వహించారు దుర్గా బీచ్ నుండి సముద్ర జలాలు తీసి అమ్మవారికి అభిషేకం గావించారు వందలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు श्री सागर गिरी कनक दुर्ग अम्मवारी प्रति संवर निर्वहिस्ट संवर शरणवरात्रि महोत्सव पाद्यम मदलकोनी प्रति रोजूर्जाने नागर की पंचामृता पलरसाल दुंगन द्रव्यल तो रोज अलंकण चुप विशेष का चू अभिषेक तरह अर्ची दशम रोजुट तरह मना एकादशि रोजना सायंत्र नागंटल की श्री सागरगिरी कनक दुर्ग अम्मवारी शरण नवरात्रि महोत्सव में पूर्ति दिग्विजय अम्मवारी मेल प्रदेश समुद्र समुद्र जलम तो अर्चित तरह अभिषेक तरह मल्ल यथास्था जो श्री सागरगिरी कनक दुर्ग अम्मवारी या प्रदेश प्राख्यत रामायण का भारत का भागवत यह चरत्र चूसरा सर नदी अड़वी को समुद्र वीट आधार पड़ उ अंदर शक्तिवंतमें अटंटे अम्मवर उ प्रदेश में नदी तप मिगल मूड़ उ महाशक्तिवंत मूर्ति श्री सागर गिरी कनक दुर्ग अम्मवर को धर्म का उंटे निस्संदेह तीचे तल्ली श्री सागर गिरी कनक दुर्ग अम्मवर जय भवानी शुभ भवन निर्माण कार्मिक संघाल ऐक्यवेदिक आध्वर्यंलो पौर ग्रंथालयंलो सदस्सु निर्वहिंचारु सीआईटीयु एआईटीयूसी आईएफटीयु एआईसीटीयु तदितर संघाल नायकुलु भवन निर्माण कार्मिकुल समस्यलनु प्रधानंगा चर्चिंचारु ई संदर्भंगा पडाल रमण मात्लाडुतू भवन निर्माण कार्मिकुल संक्षेम बोर्डुनि कोनसागिंचालनि डिमांड चेशारु करोना विपत्कर परिस्थितुल्लो प्रकटिंचिन 10,000 रूपायल सहायान्नि तक्षणमे विडुदल चेयालन्नारु ई कार्यक्रमंलो जग्गुनायडु सत्यबाबु तदितरुलु पाल्गोन्नारु ఎన్నికల ముందు వాగ్దానాల వర్షం కురిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ప్రత్యక్షంగాను పరోక్షంగా మరో 25 లక్షల మంది ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు అత్యంత పెద్ద కీలకమైనటువంటి రంగం భవన నిర్మాణ రంగం ఆ రంగం కార్మికుల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తుంది ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మిక సంఘాలన్నీ ఐక్యవేదిగా ఏర్పడి రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి మూడు అంచెల ఉద్యమాన్ని స్వీకరించుట్టు ఇప్పుడు రెండో అంచెలో సదస్సుని నిర్వహిస్తున్నాం తర్వాత రేపు 29న రాష్ట్ర స్థాయి సదస్సు విజయవాడలో నిర్వహిస్తున్నాం భవిష్యత్తు కార్యాచరణని ఆ సదస్సు ద్వారా కార్మిక వర్గాన్ని పిలిపివ్వబోతా ఉన్నాం ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు తమ కష్టార్జితంతో సంక్షేమ బోర్డులో డబ్బులు దాచుకున్నారు అదేవిధంగా యజమానుల దగ్గర నుండి శస్త్రోపలోసం చేసిన డబ్బులు వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బుల్ని కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుగోలుగా బోర్డు నిర్వీర్యం చేయడం కోసం డబ్బులన్నీ కూడా దొడ్డిదారిన మళ్లిస్తున్నారు ఇది చాలా దురమార్గం చర్య గతంలో సుప్రీంకోర్టులు తీర్పులు ఇచ్చే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం అనేది స్వయం ప్రతిపత్తి కూడినటువంటి సంస్థ దాన్ని కాపలాగా ఉండాలి తప్ప మీరు వాడుకునే హక్కు లేదని చెప్పి సుప్రీంకోర్టు 2006లోనే తీర్పు ఇచ్చింది అటువంటి తీర్పును కూడా పక్కన పెట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిధులన్నీ కూడా పక్కదారి పట్టిస్తూ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు ప్రసూ కార్మికుల భార్యల డెలివరీ అయితే ప్రసూతి సదుపాయం కింద 20,000 పొందుతున్నారు కూతుర్లు డెలివరీ అయితే 20,000 పొందుతున్నారు వివాహకానికి ఒక 20,000 ఇస్తున్నారు సహజ మరణానికి 80,000 ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవన్నీ ఆపేశారు
అంతేకాదు మీ బ్యాంక్ అకౌంట్లు ఇవ్వండి కరోనా సమయంలో మిమ్మల్ని ఆదుకుంటామని అందరి దగ్గర బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా వేయలేదు. బ్యాంక్ అకౌంట్లు తీసుకొని 5 నెలలు అయింది, ఇంతవరకు ఒక్క పైసా కూడా వేయలేదు. అంతేకాదు సంక్షేమ బోర్డులో మేము కష్టార్జితంతో దాచుకున్నటువంటి డబ్బుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ అవసరాలకి తన నవరత్నాల కోసం మా డబ్బులు తీసుకెళ్లి భవన నిర్మాణ కార్మికుల కష్టార్జితాన్ని దుర్వినియోగం చేయడమనే జరుగుతుంది. దీని మీద పెద్ద ఎత్తున పోరాడతాం. అవసరమైతే మంత్రులను ముట్టడిస్తాం, సచివాలయం ముట్టడిస్తాం, కానీ వదిలే సమస్య లేదు. పోరాడు, ఇది కేంద్ర చట్టం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఉండొచ్చు, పోవచ్చు, ఇంకోటి రావచ్చు, కానీ ఈ చట్టం అనేది కొనసాగుతూ ఉంది. ఈ కేంద్ర చట్టం 1996లో ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసే హక్కు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. వెల్ఫేర్ బోర్డును కొనసాగించాలని, క్లెయిమ్లు వెంటనే రిలీజ్ చేయాలని, కరోనా సాయం కింద 10,000 రూపాయలు ఇవ్వాలని మేము కార్మిక సంఘాల ఐక్య వేదిక తరఫున సిఐటియుగా మేము చెబుతున్నాను. ఏ ఇంటికైనా అతిథులు వచ్చారంటే ఆ సందడి అంతా ఇంత కాదు. అతిథులకు ఇచ్చే మర్యాదల్లో లోటుపాట్లు లేకుండా చూసుకునేందుకు ఆ ఇంటి వారు పడే ఆత్రం తక్కువేమీ కాదు. అయితే ఈ ఇంట్లో మాత్రం రొటీన్కు భిన్నం. ఈ ఇంటికి వచ్చే అతిథులు ఒకరిద్దరు కాదు, బంధుమిత్రులు అంతకన్నా కాదు, పండక్కో పబ్బానికో వచ్చేవారు మరీ కాదు. ప్రతిరోజు వందల సంఖ్యలో వస్తుంటారు, ఆతిథ్యం స్వీకరించి వెళ్ళిపోతుంటారు. ఇంతకీ ఆ ఇంటివారెవరు, ఆ ఇంటికి వచ్చే అతిథుల సంగతేంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రత్యేక కథనం చూడాల్సిందే. ఆ ఇంటికి రోజూ వందల సంఖ్యలో అతిథులు వస్తారు. ఒకరోజు రెండు రోజులు కాదు, నిత్యం వచ్చి కడుపు నిండా తింటారు. ఇలా తింటుంటే ఆ యజమానికి కడుపు నిండుతుంది. ఇలా 15 ఏళ్లుగా జరుగుతోంది. చీకటిని చీల్చుకుంటూ భానుడి లేలేత కిరణాలు తాకుతుంటే, పక్షుల కిలకిలరావాలు మేల్కొల్పుతుంటే ఆ అనుభూతే వేరు. గిరిజనులకు, పల్లె ప్రాంత ప్రజలకే సొంతం అనుకుంటున్న పక్షుల కిలకిలరావాలు పట్టణవాసిని పలకరిస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో రామచిలుకలు, పావురాలు ఆ కుటుంబీకులతో ముచ్చటిస్తూ ఉన్నాయి. ఇంటి యజమాని ఆహార వేళలు తప్పుతాయేమో గాని ఆ మూగజీవాలకు అందించే ఆహార గింజల విషయంలో క్షణమైనా ఆలస్యం జరగదు. 20 సంవత్సరాల క్రితం వరకు విశాఖకు చెందిన లక్ష్మీనారాయణరెడ్డి కుటుంబ సభ్యులు 4 కాని ఈ పక్షులతో అనుబంధం ఏర్పడ్డాక వాటిని ఇంటి సభ్యులుగానే చూసేంతగా అల్లుకుపోయాయి. 15 సంవత్సరాలుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం క్రమం తప్పకుండా లక్ష్మీనారాయణరెడ్డి ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. చూడచక్కని చిలుకలు, కిచుకిచుమంటూ శబ్దాలు చేసే పిచ్చుకలు, గుర్రుమంటున్న పావురాలు, ఇలా రకరకాల పక్షుల్ని చూడడానికి ఏ జంతు ప్రదర్శనశాలకో వెళ్లాల్సిందే. ఆ కుటుంబం మాత్రం పక్షులకు ఆతిథ్యమిస్తూ అందులోనే ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది కేవలం ఈ ఇంటికి మాత్రమే పరిమితం కాలేదు. చుట్టుపక్కల వారికి వీటి పలకరింపు లేనిదే సూర్యోదయం కాదు. పరిసర ప్రాంత వాసులకు పక్షుల రాకపోకలే గడియల్ని గుర్తుచేస్తూ ఉంటాయి. వందలాది పక్షులు పచ్చని తివాచి పరిచినట్టు మేడమీద కనిపిస్తూ ఉంటే ఇరుగు పొరుగువారు ముచ్చటిపడని రోజంటూ ఉండదు. ఎవరికైనా మనస్సు కాస్త చికాకుగా అనిపించినా ఒక్కసారి వాటిని వీక్షించాక సాధక బాధకాలన్నీ మటుమాయమైపోతాయని స్థానికులు అంటున్నారు. రామచిలుకలు, పావురాలతో 15 ఏళ్లుగా విడదీయరాని అనుబంధం ఏర్పడిందని, మొదట్లో 2-3 చిలుకలకు కొన్ని బియ్యం గింజలు వేసేవాడినని, కొన్ని రోజులకు చిలుకలు గుంపుగా రావడం మొదలయ్యాయని లక్ష్మీనారాయణరెడ్డి అంటున్నారు. రోజూ పక్షుల కిలకిలరావాలు వింటుంటే ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. 2006లో ఒకరోజు మార్నింగ్ మేడ మీద మొక్కలు చూడడాని కోసం వచ్చానండి. వచ్చినప్పుడు 2 రామచిలుకలు వచ్చున్నాయి. చూస్తే బాగానే ఉన్నాయి, అందంగా ఉంటే సరే ఏమన్నా తింటాయేమోనని కొంచెం పిడికిడి బియ్యం తీసుకొచ్చి పెట్టానండి. వేస్తే తినేసాయి, వెళ్ళిపోయి మళ్ళీ మరుసటి రోజు కూడా అదే టైంకి రావడం మొదలెట్టాయి. రోజు అలాగా వేస్తూ ఉన్నాం, బియ్యం వేస్తూ ఉన్నాం. సో అవి కూడా తర్వాత మెల్లగా నంబర్ కూడా పెరుగుతూ వచ్చిందండి. 2 చిలుకలు 4, 6, 10 అలా పెరుగుతూ ఉన్నాయి. సో దానికి తగినట్టే మనం కూడా బియ్యం కూడా కొంచెం క్వాంటిటీ పెంచుతూ వచ్చాం. అవి తినడం వెళ్ళిపోతూ ఉన్నాయి. అలాగే ఇంచుమించు ఈ ప్రాసెస్ దగ్గర 2010 దాకా 50-60 చిలుకల దాకా వస్తూ ఉండేవండి.
సో 2010 తర్వాత నుండి నంబర్ ఇంకా బాగా పెరిగాయండి. అప్పుడు నంబర్ పెరుగుతూ ఉంటే అప్పుడు ఇంకా మనం ఎక్కువ బియ్యం కూడా ఎక్కువ వేస్తూ ఉండేవాళ్ళం. సో ఇంకా అవి అలాగా ఈ 100 చిలకలు 200 300 400 దాకా పెరిగాయి అలాగా. సో దానికి తగినట్టే మనం బియ్యం వేస్తూ ఉన్నాం, తిని వెళ్ళిపోతూ ఉండేవండి. ఈవెన్ వర్షం గ్యాస్ బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. అందులో భాగంగా తాజాగా వినియోగదారులకు ఈజీ గ్యాస్ కార్డులు జారీ చేస్తూ వస్తోంది. అలాగే ఓటీపీ చెబితేనే గ్యాస్ సిలిండర్ డెలివరీ అయ్యేలా చర్యలు చేపట్టింది. దీనిపై వినియోగదారుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఆధార్ అనుసంధానంతో ప్రభుత్వానికి గ్యాస్ సబ్సిడీ గణనీయంగా ఆదాయింది. అయినా ఇంకా కొంతమంది డీలర్లు వినియోగదారులు గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దానికి చెక్ పెట్టేందుకు వినియోగదారులకు ఈజీ గ్యాస్ కార్డుల జారీతో పాటు ఓటీపీ చెబితేనే సిలిండర్ డెలివరీ అయ్యేలా చర్యలు చేపట్టింది. దీంతో గ్యాస్ సబ్సిడీ సద్వినియోగం అవ్వడమే కాకుండా బ్లాక్ మార్కెట్ అరికట్టవచ్చని చమురు కంపెనీలు భావిస్తున్నాయి. ఇప్పుడు గ్యాస్ బుక్ చేసిన వెంటనే అది బుకింగ్ కౌంటర్కి వెళ్తుంది. వెళ్ళినట్టు మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత అది మన ఇంటికి రావాల్సింది. అలా కాకుండా ఇది బుక్ చేసిన 2-3 రోజుల తర్వాత వస్తుంది. దానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం త్వరగా స్పందించి ఇది కరెక్ట్ టైంకి డిస్ట్రిబ్యూట్ చేసేలాగా చూడవలసిందిగా మా యొక్క అభిప్రాయం. సాధారణంగా హోటళ్లలో వినియోగించే సిలిండర్ల ఖరీదు ఎక్కువగా ఉంటుంది. దీంతో వాటి నిర్వాహకులు గృహావసరాల సిలిండర్లను చడీ చప్పుడు కాకుండా వినియోగించేస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓటీపీ విధానం అమలులోకి తీసుకొస్తోంది. ఈ విధానం ద్వారా వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు అందుతాయని చెప్పవచ్చు. కాగా ఈ విధానంలో అడ్డంకులను అధిగమించేలా ఈజీ గ్యాస్ కార్డులను ప్రవేశపెట్టారు. గ్యాస్ బాయ్లు సిలిండర్ డెలివరీ చేసే సమయానికి రిజిస్టర్డ్ మొబైల్ ఉండే వ్యక్తులు ఇంట్లో లేకపోవచ్చు. దీంతో గ్యాస్ బాయ్లు డెలివరీ ఇవ్వడానికి చిక్కులు ఎదురవుతున్నాయి. ఆ సమయంలో వినియోగదారు వద్ద ఉండే ఈజీ గ్యాస్ కార్డుపై 16 అంకెల నమోదు లేదా ఆధార్ కార్డులోని చివరి 4 అంకెల ఆధారంగా గ్యాస్ డెలివరీ చేస్తారు. నేను గత 35 సంవత్సరాలుగా ఈ దోర్క గ్యాస్ లో జాబ్ చేస్తున్నాను. మాకు ఇప్పుడు ఇచ్చిన కష్టం ఏంటంటే ఓటీపీ అని గవర్నమెంట్ కొత్తగా ఒక రూల్ పెట్టింది. 4 నంబర్లు పెట్టి ఓటీపీ అని వస్తుంది. అది కంపల్సరిగా పైనుంచి ఒత్తిడి గవర్నమెంట్ నుంచి అంటే హెచ్పిసిఎల్ నుంచి డీలర్కి బాగా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. డీలర్ వచ్చి మమ్మల్ని ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారు. ఆ ఒత్తిడి తేడం వల్ల మేము కూడా కస్టమర్ నడుతున్నాం. మేము మ్యాక్సిమం ఉదయం వచ్చి మధ్యాహ్నం దాకా మినిమం ఒక్కొక్క బాయ్ 25-30 సిలిండర్లు డెలివరీ చేసిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈరోజు ఆ ఓటీపీ వల్ల మినిమం 10 సిలిండర్లు కూడా చేయలేని పరిస్థితికి వచ్చాం మేము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఓటీపీ అంది ఓటీపీ అంటున్నారు, కానీ ఓటీపీ వాళ్ళు ఎక్కడో పని చేసుకుంటారండి. ప్రైవేట్ జాబ్ చేసుకుంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ప్రైవేట్ జాబ్ ఏవో పనులు చేసుకుంటారు, ఇంట్లోనే మగవాళ్ళు బుక్ చేస్తుంటారు, వాళ్ళ ఇంట్లో ఉండరు, వాళ్ళు బయట ఉంటారు. వీళ్ళు మిస్సెస్ వాళ్ళ పమ్మ మేడం గారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఫోన్ చేసిన తర్వాత ఆయన అడిగిన ఆయన ఏదో పనిలో ఉంటారు. కస్టమర్ని ఇబ్బంది పెట్టి పని మనం చేయడం ఇది కరెక్ట్ కాదు. మీరు ఆన్లైన్ పెట్టారు, ఆన్లైన్ మ్యాక్సిమం 90% ఆన్లైన్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఆన్లైన్ కూడా మాకు ఇబ్బంది. అందరూ కూడా ఆన్లైన్లోనే ఉన్నారేటండి. ఎవరు ఆన్లైన్లో చేయగలరు? కూలీని వాళ్ళు చేసినట్టు ఆన్లైన్లో చేయగలండి. వాడు కూల్ పని చేసుకున్నాడు మా ఇంటి పనిలో పోతాడు. అంటే ఆన్లైన్ ఏం తెలుస్తుంది? కూల్ పని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు, 3 నెలల తర్వాత స్వల్పంగా కేసులు నమోదు. ఈ నెల 30న విశాఖలో సీఎం జగన్ పర్యటన, ఓ వివాహ వేడుకలో పాల్గొనున్న ముఖ్యమంత్రి. ఏవోబీలో మళ్లీ అలజడి, డంప్ స్వాధీనపరుచుకున్న పోలీసులు, మందు పాత్ర పేల్చిన మావోలు. ఫిషింగ్ హార్బర్ సమీపంలో గంగాదేవి ఆలయం ప్రారంభం, మత్స్యకారులు ఘనంగా నిర్వహించిన గంగమ్మ తల్లి జాతర. నగరంలో సాగుతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు, సాగర తీరంలో నిర్వహించిన పోలీస్ రన్. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.